अंदर की नमस्कार धर्म परिरक्षण क्षेत्र वेंकटेश्वर स्वामी दर्शन चेसुकोनी मुंदु मात्लाडुतुन्नानु नेनु वेंकटेश्वर स्वामी पाद पद्माल चिंत पुट्टानु अक्कडि नुंचि अंचलंचलुगा पेरिगि ప్రజాసేవకు అంకితమయ్యాను వెంకటేశ్వర స్వామి మా ఇంటి దైవం ఎప్పుడు కూడా ఆయన తలుచుకొని ఏ కార్యక్రమమైన ప్రారంభిస్తాం అదే సమయంలో 2003 బ్రహ్మోత్సవాలకు నేను దేవునికి సాంప్రదాయ ప్రకారం గవర్నమెంట్ ఆనర్స్ అన్ని కూడా ఇచ్చే సమయంలో అలిపిరి దగ్గర 24 క్లెయిమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ప్రాణభిక్ష పెట్టాడు అది నా నమ్మకం నా విశ్వాసం అందుకే మొన్న కూడా నాకు కష్టం వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి మొక్కున్నాను మొట్టమొదటిసారిగా ఆయన దర్శనం చేసుకున్న తర్వాతనే వేరే కార్యక్రమాలు చేస్తారని చెప్పి మొక్కున్నాను ఆ మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడ నేను రావడం జరిగింది ఈ రోజు నేను ఎప్పుడూ కూడా వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి తలుచుకుంటానే ఉంటాను రాత్రిలో గాని పగలు గాని ఏ పని చేసే మనకు కూడా ఆయన ఒకసారి తలుచుకొని ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉంటాను నేను ఉంటే ఆయన కోరుకుంటాను ధర్మాన్ని కాపాడమని ఎందుకంటే కలియుగంలో వెంకటేశ్వర దేవుడు వెంకటేశ్వర స్వామి అవతారంలో పుట్టి కలియుగంలో ధర్మాన్ని పరిరక్షించడం కోసం ఆయన రావడం జరిగింది అదే సమయంలో నా కోరిక భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలనేది అదే మరిగా భారతదేశంలో తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా ఉండాలనేది నా ఆకాంక్ష దాని కోసమే ఆయన ఆశీస్సుతోనే పని చేస్తున్నాను అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రపంచంలోనే అత్యున్నతమైన నాగరికత భారతదేశానిది అందులో తెలుగు ప్రజానికం ఎప్పుడూ ముందుంటారు తెలుగుదేశం పార్టీ కాబట్టి ఎప్పుడూ కూడా భారతదేశం బాగుండాలి అగ్రస్థానంలో ఉండాలి అందులో తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటున్నారు ఈ రోజు కూడా అదే స్వామిని కోరుకొని నా కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను అందుకనే ఈ రోజు మరొకసారి వెంకటేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏ సంకల్పం అయితే మీరు నా ద్వారా చేపిచ్చారో ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకోవడం కోసం శక్తిని సామర్థ్యాన్ని తెలివితేటల్ని ఆరోగ్యాన్ని అన్ని ఇచ్చి నన్ను ఆశీర్వదించమని కోరుకున్నాను ఇటీవల జరిగిన నేను కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ఉండే ప్రజలే కాకుండా ప్రపంచంలో ఉండే ప్రజానికం అంతా కూడా వారి యొక్క సంఘీభావాన్ని తెలియజేశారు వారికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడను ఇక్కడ ఒకటే ఉండాలి ఒకే గోవిందనామ స్మరణం తప్ప వేరే ఉండడానికి వీల్లేదు అది నా యొక్క సంకల్పం కూడా ఎప్పటి నుంచి చేస్తూ వచ్చాను దానికి కట్టుబడి మిగిలిన విషయాలతో తర్వాత మాట్లాడతాను అన్ని విషయాలు రాబోయే రోజులు నేను మాట్లాడతాను ఏ విధంగా రావాలన్న విషయాన్ని ఈరోజు నేను వచ్చింది దేవుని యొక్క కూడా దైవ సంకల్పం ఉండాలి సహకారం ఉండాలి మనం చేసే పనులన్నింటికి అందుకే ముందు ఇక్కడికి వచ్చాను ఇక్కడ నుంచి ఇంకా 2-3 టెంపుల్స్ కానీ మిగిలిన విషయాలను చూసిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమాన్ని నేను ఒకటే చెప్తున్నా నేను నా సంకల్పం చాలా స్పష్టం నేను 45 సంవత్సరాలుగా ప్రజల కోసరం ప్రపంచంలో ఉండి కూడా ఎప్పటికప్పుడు అధ్యయనం చేసుకుంటూ అవి భారతదేశంలో ఉండే ప్రజలకు ఉపయోగపడాలి అందులో తెలుగువారు ముందుండాలనే నా ఆకాంక్ష అది చేస్తూ వచ్చాను మళ్ళీ రాబోయే రోజుల్లో ఏం చేయాలనేది అన్ని విషయాలు నేను మాట్లాడతాను
ఒక ఈ రోజుటికే ప్రపంచంలో భారతీయుల గుర్తింపు వచ్చింది. అందులో తెలుగు వారు అగ్రస్థానంలో ఉన్నారు. భవిష్యత్తులో నెంబర్ వన్ కమ్యూనిటీగా తెలుగు కమ్యూనిటీ ఉండాలని వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్రంలో అయితే నెలకొన్నాడో ఇక్కడ అవతారం ఎత్తాడు. అలాంటి రాష్ట్రం నుంచి ఉండే తెలుగు జాతి నేను ఎందుకంటే మొత్తం తెలుగు వారు ఎక్కడన్నా ఒకటే అలాంటి వాళ్ళు ముందు ఉండాలి, భారతీయులు కూడా ముందు ఉండాలి. ఈ సంకల్పం కోసం పనిచేస్తాం.